మంచిర్యాల జిల్లా దండేపల్లి మండల కేంద్రంలోని ప్రపంచ ఆదివాసీ దినోత్సవ సంబరాలు ఆదివాసులు వైభవంగా జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా వారు మండల కేంద్రంలోని ర్యాలీ నిర్వహించి మండల కేంద్రంలోని అంబేద్కర్ తెలంగాణ తల్లి గాంధీ జయశంకర్ విగ్రహాలకు చాకలి ఐలమ్మ విగ్రహాలకు కొమరం భీం చిత్రపటానికి పూలమాలలు వేసి ఆదివాసీ జెండాను ఎగరవేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆదివాసీ హక్కుల పరిరక్షణ కేంద్రం రాష్ట్ర ప్రభుత్వాలు కృషి చేయాలని కోరారు. ఆదివాసీల సమస్యలు పరిష్కరించి చేయూతను అందించాలని కానీ అభివృద్ధి పేరుతో ఆదివాసీలను అడవి నుండి దూరం చేయొద్దని, అడవిది ఆదివాసీలది విడదీయలేని బంధమని, అడవి లేనిదే ఆదివాసులు లేనని, ఆదివాసులు లేనిదే అడవి లేదని పేర్కొన్నారు. సందర్భంగా దండపల్లి మండల కేంద్రంలో పాల్గొన్నటువంటి ఆదివాసీ సోదర సోదరి మనలందరికీ ఆదివాసీ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ జల్ జంగల్ జమీన్ కోసం పోరాడినటువంటి కుమ్రం భీం స్ఫూర్తితోటి ఆనాటి నుండి నేటి వరకు ఆదివాసులు పోరాట చరిత్రనే మిగులుతుంది తప్ప వారి హక్కులు, వారి యొక్క హక్కులు మిగలట్లేదని చెప్పి దండపల్లి మండలంలో నేడు యావత్ ప్రపంచమే గుర్తించింది. మరి ఆనాడు ఏదైతే ఐక్యరాజ్య సమితి ఆదివాసులకు ప్రత్యేకమైన ఒక రోజు ఉంచాలనే ఉద్దేశంతో ఆనాడే డిక్లరేషన్ చేసింది. ఆగస్టు 9 ప్రపంచ ఆదివాసుల దినోత్సవం కాబట్టి ఆ ఆదివాసీ దినోత్సవంలో ప్రపంచ ఆదివాసీ దినోత్సవ వేడుకల్లో భాగంగా మరి ఈరోజు దండపల్లి మండలంలో దాదాపు ఆదివాసీ గూడెలు, దాదాపు ఒక 32 గ్రామాలు ఉన్నాయి. మరి ఆ 32 గ్రామాలు ఉన్నటువంటి పెద్దలందరూ, మరి అమ్మలు అక్కలు చిన్న పెద్ద అందరూ మరి ఈరోజు దండపల్లి మండలంలో గత 10-20 సంవత్సరాల నుంచి ఇక్కడ కార్యక్రమాలు జరుగుతూనే ఉన్నాం. అందులో భాగంగానే మరి ఈరోజు కూడా మా ఆదివాసీ పెద్దలు, కుల పెద్దలు, అలాగే సంఘ బాధితులతోటి మరి అందరితోటి కలిసి మరి ఇక్కడ ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాం. అయితే ఏదైతే ఆనాడు మా కుమ్రం భీం ఏదైతే ఆశయం కోసం, ఆదివాసీ యొక్క హక్కుల కోసం ఏదైతే జల్ జంగల్ జమీన్ ఆనాడు ఈ మూడు నినాదంతో ఎప్పుడైతే పోరాడిందో ఇప్పటికి కూడా ఆ హక్కులు అనేటివి కొంత నిర్వీర్యంగా ఉన్నాయి. మరి మా హక్కులు ఇంకా మేము అనుకున్నంత రీతిలో మాకు సరి అయిన హక్కులు చెందడం లేదు. ఏదైతే ఇలా దండపల్లి మండల హెడ్క్వార్టర్ ఇది ఏజెన్సీ గ్రామం అయినప్పటికీ మేము ఇంత ఏదైతే 32 గ్రామాలు ఉన్నాయో మా మండల హెడ్క్వార్టర్లో మా ఏజెన్సీ గ్రామం అయినప్పటికీ కూడా ఇప్పటికి కూడా మా ప్రపంచ ఆదివాసీ దినోత్సవం జరుపుకుంటున్న సందర్భంగా దండపల్లి మండలంలోని మా ఆదివాసీ గూడెల నుంచెలు పెద్ద ఎత్తున తరలి వచ్చిన అన్నలు, అక్కలు, చెల్లెలకు అందరికి కూడా మరొకసారి ఆదివాసీ దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుతూ, అసలు ఆదివాసీ దినోత్సవం ఎందుకు జరుపుకుంటున్నాం, అసలు దీనికి పునాదులు ఎక్కడ జరిగినాయి? 1982 ప్రపంచమే 140 దేశాలు ఆలోచించి ఆదివాసుల గురించి ఒక ప్రత్యేకమైన రోజు కావాలని ఆ రోజు ఐక్యరాజ్య సమితి 26 మంది మేధావులతో దీనిపైన విచారణ చేపట్టి 140 దేశాలు కూడా ఈరోజు ఆదివాసులకు ప్రత్యేక హక్కుల పరిరక్షణ గురించి దీనిపైన విచారణ చేపట్టి అధ్యయనం చేసి ఈ రోజును గుర్తించడం జరిగింది. కానీ ఏదైతే ఆదివాసీల హక్కుల పరిరక్షణ గురించి చేసే క్రమంలో ఇక్కడ మన భారతదేశంలో దీనికి ప్రత్యేకమైన చట్టాలు ఉన్నాయి, కానీ ఆ చట్టాలు ఈరోజు ఆదివాసులకు అందట్లేదు. ఆదివాసుల పరిరక్షణ గురించి చేసే కార్యక్రమాలు ఏది కూడా ఈరోజు ఆదివాసుల అభివృద్ధికి పనిచేయట్లేదు. అంటే ఇక్కడ ప్రభుత్వాలు ఎవరి గురించి పనిచేస్తున్నాయి అనేది ఒక్కసారి గుర్తించుకుంటే సోదరులారా, ఎందుకంటే ఈ భారతదేశంలో మొట్టమొదటి వాసులు ఎవరంటే అది ఆదివాసులని ప్రపంచమే గుర్తించింది. ఇది నేనో నువ్వు అన్నది కాదు, ఈ దీనికి ఎవరైతే వారసులు అంటున్నామో అది మూలవాసులని, ఆదివాసులనికే గుర్తించారు. ఇప్పుడు ఏదైతే ప్రభుత్వాలు, అనేక రకాల ప్రభుత్వాలు మారుతున్నాయి కానీ ఆదివాసీల బతుకులు మారట్లేదు. ఈరోజు ఇక్కడికి వచ్చిన మా దండపల్లి మండల సోదరులకు, ప్రజాప్రతినిధులకు, అధికారులకు అందరికీ కూడా ఇప్పటి వరకు మేము వినిపించుకుంటాం, మా మండల స్థాయిలో మాకొక కమిటీ హాల్ కావాలని, ఇక్కడ కుమ్రం భీం విగ్రహం కావాలని చాలాసార్లు వినిపించుకున్నాం, కానీ ఇప్పటికి కూడా అవి మాకు జరగట్లేదు. ఇప్పుడు కొత్తగా వచ్చారు ఎంపీడీఓ గారు, వారికి కూడా వినిపించుకుంటున్నాం. గతంలో ఉన్న ఎంఆర్ఓలకు కూడా మేము అనేక సందర్భాలు మేము వినిపించుకున్నాం, కానీ ఆదివాసుల ఏదైతే ఏజెన్సీలో ఉన్న హక్కులు కూడా మాకు అందకుండా వాళ్ళు వ్యవహరించారు. మళ్ళీ నిన్న కొత్తగా వచ్చిన ఎంఆర్ఓ మేడం గారికి కూడా మేము రావాలని ఆహ్వానం పలికినాం, కానీ ఈరోజు మేడం గారు మరి బిజీగా ఉన్నట్టున్నారు, కానీ కనీసం ఎటువంటి వాళ్ళ తరఫున ఎవరు కూడా రాలేదు. అంటే ఆదివాసుల పైన వాళ్ళకున్న ప్రేమ ఎలాగో ఇప్పుడు మీరు చూస్తున్నారు. కావున ఆదివాసులందరూ కూడా ఐక్యంగా ఉండి పోరాటం చేసి మన హక్కులను మనమే సాధించగలుగుతామని కోరుకుంటూ ఈరోజు ఈ